హలో గాయ్స్, పండగ అయితే వస్తుందండి వినాయక చవితి. వినాయక చవితి అంటే దేవుడికి ఇష్టమైన వంటలన్నీ చేసి పెడతారు ప్రసాదాలుగా. ఆయన ఎక్కువగా స్వీట్స్ అనేవి ఎక్కువగా పెడతారనుకుంటాను. అలా ఏంటంటే బొబ్బట్లు, పాల తాలికలు, ఇవి చాలా వెరైటీస్ అయితే పెడుతూ ఉంటారండి. ఉండ్రాలంటే ఇలాంటివన్నీ మనం ఎప్పుడు బొబ్బట్లు అనేవి శనగపప్పు వేసి చేస్తూ ఉంటామండి. అలా కాకుండా పెసరపప్పుతో బొబ్బట్లు ఇంకా హల్వా అండి ఒకే ఐటమ్తో 2 types ఆఫ్ రెసిపీస్ని తయారు చేసుకోవచ్చు. అంటే ఒకే పద్ధతి ఒకటేనండి. మనం ఇక్కడ హల్వాను తయారు చేసుకోవచ్చు, ఇంకా బొబ్బట్లను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ 2 రకాల రెసిపీస్ను మనం ప్రసాదాలుగా పెట్టుకోవచ్చు. అంటే మనకి టైం అయితే కలిసి వస్తుంది. బొబ్బట్లు కూడా చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉన్నాయండి, చాలా బాగున్నాయి. అసలు ఎంత పలుచగా ఉన్నాయంటే ఎంత పలుచగా అయితే ఉన్నాయండి. నోట్లో పెడితే మెల్ట్ అయినట్టుగా అయితే ఉన్నాయి. ఎప్పుడైనా పండక్కైనా ఇలాగ కొంచెం డిఫరెంట్ రెసిపీ అనేది తయారు చేసుకొని తిన్నామనుకోండి, చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ హల్వా అండి. ఇది పెసరపప్పు అది బెల్లంతో తయారు చేసిన హల్వా అండి. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మనం అదే దేవుడికి పూజ చేసుకునేటప్పుడు ప్రసాదంగా పెడుతూ ఉంటారండి ఎక్కువగా హల్వా అనేది. అది ఇంకా పెసరపప్పుతో పెడతారు ఎక్కువగా, చాలా మంచిది కదా. అలాగా మనం ఈ విధంగా పెసరపప్పుతో హల్వా, ఇంకా పెసరపప్పుతో బొబ్బట్లు అండి, కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అంటే ఒకే పద్ధతిలో మనం 2 types ఆఫ్ రెసిపీస్ను తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేయాలో అయితే చూపిస్తాను. టేస్ట్ అయితే సూపర్గా అయితే ఉన్నాయండి. ట్రై చేసి తప్పకుండా ట్రై చేసి చూడండి ఎలా ఉందో, నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ రెసిపీస్ ఎలా చేసుకోవాలైతే చూసేద్దామండి. ఇక్కడ ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 cup వరకు పెసరపప్పుని అయితే తీసుకున్నానండి. 1 cup చాలు, ఇది మనకు హల్వా లాగా వస్తుంది అండ్ బొబ్బట్లకు కూడా యూజ్ అవుతుంది. ఇక్కడ నేను వచ్చేసి 1 cup పెసరపప్పుని అయితే తీసుకున్నాను కదా. ఈ పెసరపప్పును బాగా అయితే వేయించుకోవాలి. అంటే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు, మనకు స్మెల్ మంచిగా వస్తుంది కదా, అరోమా వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలండి. ఈ విధంగా మనం ఈ పెసరపప్పును వేయించుకోవాలి. దీన్ని కుక్కర్లో వేసి మెత్తగా మ్యాష్ చేయడం అలాంటిది ఏం అవసరం లేదండి. ఇక్కడ నేను కొంచెం యూనిక్ రెసిపీగా మీకు చెప్తున్నాను. చాలా డిఫరెంట్గా ఉంటుంది రెసిపీ అనేది, చాలా టేస్టీ కూడా ఉంటుందండి. ఈ విధంగా మనం పెసరపప్పును బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పెసరపప్పును కొంచెం చల్లారి పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇదే కడాయిలో 2 tablespoons వరకు ఘీని వేసుకోవాలండి. ఘీ వేసుకున్న తర్వాత ఇక్కడ మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, సంథింగ్ ఏదైనా జీడిపప్పు అయినా ద్రాక్ష ఇలాంటివి వేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకొని తీసి పెట్టుకోండి. ఇక్కడ నేను హల్వా క్వాంటిటీ అనేది కొంచెం తక్కువగానే చేస్తున్నాను, అందుకు ఇవి డ్రై ఫ్రూట్స్ అనేవి కొంచెం తక్కువగానే వేసుకున్నానండి. చూడండి, ఈ విధంగా నా దగ్గర బాదం పలుకులు ఉన్నాయి, ఇంకా అవి నల్ల ద్రాక్ష అయితే ఉందండి. అవి 2 ఫ్రై చేసేసుకొని తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ నేను 1 cup పెసరపప్పు వేశాను కదా, 1 cup వరకు బెల్లం వేసుకున్నానండి. వేసుకొని 1 cup వాటర్ అనేది వేసుకొని 3 ఇలాచీని దంచి ఈ విధంగా వేసుకొని మెల్ట్ అయితే చేసి పెట్టుకున్నాను. పాకం రావాల్సిన అవసరం అయితే లేదండి. ఇక్కడ మనకు పెసరపప్పు కూడా చల్లారిపోయింది. చల్లారిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలండి. మెత్తగా చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఎంత మెత్తగా అయితే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది అలా గ్రైండ్ చేసుకుంటే. చూడండి, మనకు మెల్ట్ అయితే చాలండి, పాకం రావాల్సిన అవసరం లేదు. ఇంకొక విషయం ఏంటి అంటే, ఇక్కడ ఇందాక నేను 1 cup బెల్లం వేశాను కదా, ఆ కప్పు బెల్లం దగ్గర ఇంకొక 1/2 cup కూడా చక్కెర కూడా వేశానండి. అది కొంచెం స్కిప్ అయింది. 1 cup బెల్లం, 1/2 cup చక్కెర, ఈ క్వాంటిటీ అయితే 1 cup పెసరపప్పుకి అయితే మనకు కరెక్ట్గా అయితే స్వీట్ అనేది సరిపోతుంది. చూడండి, ఇక్కడ బెల్లం అనేది బాగా మొత్తం మెల్ట్ అయిన తర్వాత, మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, పెసరపప్పు పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ని వేసుకోవాలండి. వేసుకొని బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇది మనం అంటే పప్పులుగా గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి అందుకు కొంచెంసేపు ఉడకాలండి. ఉడికితేనే మనకు టేస్ట్ అయితే బాగుంటుంది. ఒకవేళ మీకు పెసరపప్పు ఉడకలేదు అని చెప్పేసి డౌట్గా అనిపిస్తే ఒక చిన్న గ్లాస్తో వాటర్ అనేది వేసుకోండి. వాటర్ వేసుకుంటే ఏం ప్రాబ్లం అయితే ఏం లేదండి. వాటర్ వేసి కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేస్తూ ఉండండి. ఈ విధంగా మూత పెట్టడం వల్ల తొందరగా ఉడుతుంది. ఒక చిన్న గ్లాస్తో 1 glass పాలను కూడా వేసుకున్నానండి. 1 glass పాలను కూడా వేసేసుకొని మళ్ళీ మొత్తం బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ అదే ఉడికించుకోవాలి హల్వాను. ఇక్కడ నేను ఎటువంటి కలర్స్ అనేవి యూజ్ చేయలేదండి.
మనకు పెసరపప్పు మంచిగా ఫ్రై అయిపోయింది, ఇంకా బెల్లం అండి, దాంతో మంచిగా కలర్ అయితే వచ్చింది. ఇంకా కలర్స్ అయితే అవసరం లేదు. ఇక్కడ చూడండి మనకు కొంచెం దగ్గర పడుతుంది. ఈ విధంగా దగ్గర పడేటప్పుడు హల్వాలో ఒక 2 స్పూన్స్ వరకు ఘీని యాడ్ చేసుకోండి. అంటే హల్వా ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా, కొంచెం మంచిగా ఘీ వేస్తే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇలాంటి రెసిపీస్ ఏంటంటే అప్పుడప్పుడు పండగలప్పుడు చేసుకుంటూ ఉంటాము. అంటే ఘీ కొంచెం వేసుకుంటేనే ఇలాంటి స్వీట్స్ అనేవి చాలా బాగుంటాయండి. చూడండి ఈ విధంగా ఇంకొంచెం దగ్గర పడిన తర్వాత లాస్ట్లో 1 స్పూన్ వేసేసి బాగా అయితే మొత్తం మిక్స్ చేసేసానండి. మనకు మంచిగా హల్వా అనేది రెడీ అయిపోయింది. వావ్, ఇక్కడ మనకు హల్వా అయితే రెడీ అయిపోయిందండి. ఇక్కడ మొత్తం ఇది మొత్తం హల్వాలాగా నేను సపరేట్ చేయట్లేదు. దీంట్లో ఏంటంటే 1 పావు క్వాంటిటీ వచ్చేసి పక్కన హల్వాలాగా తయారు చేసి పక్కన పెట్టేస్తున్నానండి. రిమైనింగ్ క్వాంటిటీతో నేను బొబ్బట్లు అయితే చేస్తున్నాను. బొబ్బట్లు అలాగే హల్వాతో ప్రిపేర్ చేయకూడదు, దానికి కొంచెం ప్రాసెస్ అయితే ఉంది, చూపిస్తాను. చూడండి ఈ విధంగా మనం ప్లేట్లోకి హల్వాను వేసుకొని పైన ఏదైనా డ్రై ఫ్రూట్స్ అది వేయించి పెట్టుకున్నాం కదా, డ్రై ఫ్రూట్స్తో పైన సర్వ్ చేసుకోవచ్చు. చూడండి అసలు ఎంత టెంప్టింగ్గా ఉందో, ఎంత ఎమ్మీగా ఉందో చూడడానికి అసలు నోరు ఊరిపోతుందండి. టేస్ట్ అయితే సూపర్గా అయితే ఉంది. చాలా మనం ఒకే టైంలో 2 టైప్స్ ఆఫ్ రెసిపీస్ను తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంది కదా పెసరపప్పు ఇంకా బెల్లం అండి. హెల్తీ రెసిపీ అండి ఇది, చాలా యూనిక్గా కూడా ఉంటుంది రెసిపీ అనేది. మనం ఉడికించుకోకుండా నార్మల్గా గ్రైండ్ చేసేసుకొని ఇలా చేసుకున్నాం కాబట్టి టేస్ట్ కూడా సూపర్గా అయితే ఉంటుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుందండి. ఇప్పుడు మనకు హల్వా అయితే రెడీ అయిపోయింది కదా. ఇక్కడ చూడండి కడాయిలో నాకు 1/3 భాగం వరకు ఇంకా హల్వానైతే ఉంది. దాన్ని మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని మళ్ళీ కడాయిని స్టవ్ పైన పెట్టేసుకొని 1 సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 2-3 నిమిషాలండి, ఎక్కువ సమయం అవసరం లేదు, 2-3 నిమిషాల వరకు మళ్ళీ కొంచెం ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి హల్వా అనేది ఈ విధంగా మనం ఎటు టర్న్ చేస్తే అటుకు టర్న్ అయ్యే విధంగా ఈ విధంగా ఉండేటట్టుగా మనం ఉడికించుకోవాలి. చూడండి ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి, హల్వా చల్లారిపోతుంది. ఇప్పుడు వేరొక బౌల్ అయితే తీసుకొని బౌల్లోకి 1 కప్పు మైదా పిండి, 1 చిటికెడు వచ్చేసి ఉప్పు కూడా వేసుకోండి. ఇక్కడ నేను మైదా పిండిని అయితే తీసుకున్నానండి. మీరు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, 1 కప్పు వరకు గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు, లేకపోతే 2 కలిపి ఒకే క్వాంటిటీ అదే సగం సగం అయినా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. ఇలా వేసుకున్న తర్వాత వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలండి. ఇక్కడ ఏంటంటే నేను కొంచెం పసుపు అయితే వేసుకోవాల్సింది, ముందు వేసుకోలేదండి, మర్చిపోయాను, అందుకు ఇప్పుడైతే వేసుకుంటున్నాను. 1 చిటికెడు పసుపు కూడా వేసుకోండి. అంటే మనకు మంచిగా బొబ్బట్లు అనేవి బాగా కలర్ఫుల్గా కొంచెం మంచిగా అయితే కనిపిస్తాయి. ఈ విధంగా వేసుకొని చూడండి ఈ విధంగా జారుడుగా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా గమ్మి గమ్మిగా ఉంటుంది కదా. ఈ విధంగా బొబ్బట్లని ఈ విధంగా పిండి కలుపుకున్నారనుకోండి, అసలు మనం బొబ్బట్లు చేసేటప్పుడు మనకెంత పలుచగా కావాలంటే అంత పలుచగా అయితే వస్తాయండి. అయితే పిండి మాత్రం ఈ విధంగా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే దీంట్లోకి 3 స్పూన్స్ వరకు ఘీని వేసుకోండి. అది నెయ్యి ఉంటుంది కదా, నెయ్యిని వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి, మంచిగా పంచ్ ఇవ్వండి పిండికి. పంచ్ చేస్తారు కదా బాక్సింగ్ చేసేటట్టుగా, పంచ్ ఒక 2-3 మినిట్స్ అనేది పంచ్ ఇవ్వండి. ఇలా ఇచ్చారనుకోండి పిండి అనేది చాలా బాగా నానుతుంది. అండ్ మంచిగా అయితే మనం ఎలా కావాలంటే అలాగా చక్కగా వెడల్పు అయితే అవుతుందండి. ఈ విధంగా పిండి మొత్తాన్ని బాగా పంచ్ చేయండి, అదే పంచ్ చేసి బాగా కలిపేసుకోండి. చూడండి ఎంత బాగా సాగుతుందో మన పిండి కూడా వచ్చేసి ఎలాస్టిక్ లాగా అయితే వస్తుందండి. అలా వచ్చేంత వరకు మంచిగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్కువ నానపెట్టాల్సిన అవసరం అయితే లేదండి, మంచిగా మనం కలుపుకున్నాం కాబట్టి సరిపోతుంది. నేనైతే నానపెట్టలేదు. ఇప్పుడు చూడండి మనకు ఇక్కడ హల్వా కూడా మంచిగా బాగా చల్లారిపోయింది. ఇక్కడ చల్లారిపోయిన తర్వాత ఇక్కడ కొంచెం చేతికి నెయ్యిని అప్లై చేసుకొని మనం ఎంత సైజు బాల్స్ కావాలో, అంటే చిన్న బొబ్బట్లు చేస్తే చిన్న సైజు బాల్స్ని చేసుకోవాలండి హల్వాని, కొంచెం పెద్ద బొబ్బట్లు చేసుకోవాలి అనుకుంటే కొంచెం పెద్ద బాల్స్ని తయారు చేసుకోవాలి. ఇక్కడ చూడండి నేను చపాతీ చేస్తారు కదా, అంత సైజ్ అయితే చేస్తాను కాబట్టి కొంచెం మీడియంగానే ఉండేటట్టుగా బాల్స్ అయితే రెడీ చేసుకున్నానండి. చూడండి ఈ విధంగా మనం ఈ విధంగా బాల్స్ అయితే ఇక్కడ హల్వాను ఈ విధంగా బాల్స్ లాగా అయితే చేసుకోవచ్చు. ఇన్ని బాల్స్ అయితే వచ్చాయండి. నేను కలుపుకున్న పిండికి ఈ బాల్స్కి కరెక్ట్గా అయితే క్వాంటిటీ అనేది సరిపోయింది. ఇక్కడ చూడండి నేను అది బొబ్బట్లను తయారు చేసుకోవడానికి నేను ఒక అది ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదా, దాని కవర్ని యూజ్ చేసుకుంటున్నానండి. నా దగ్గర 1 కవర్ ఉంది,
అది కట్ చేసేసుకొని ఈ విధంగా పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని ఈ విధంగా మనం స్టఫ్ చేసేసుకోవాలి. హల్వాని లోపల పెట్టేసి ఈ విధంగా స్టఫ్ చేసేసుకొని, ఇక్కడ మీకు ఒక డౌట్ అయితే రావచ్చు అండి, ఇక్కడ మైదా పిండి వేసుకున్నారు కాబట్టి మంచిగా ఎలా కావాలంటే అలా అయితే రౌండ్ చేసుకోవచ్చు, అలా ఎలాస్టిక్ లాగా అయితే వస్తుంది అనుకుంటారు. గోధుమ పిండితో కూడా ఇలాగే చేసుకోవచ్చు అండి. గోధుమ పిండి కూడా మరి ఇలాగే జారుడుగా కలుపుకొని, అయితే ఘీ ఎక్కువగా యూజ్ చేసుకోవాలి. మనం నెయ్యి కంటే ఘీ వేసుకున్నాం అనుకోండి, బొబ్బట్లు అనేవి టేస్ట్ అయితే సూపర్గా అయితే ఉంటాయండి. అంటే ఎప్పుడైనా మనము ఇలాంటి ఫెస్టివల్స్ అప్పుడే కదా ఎక్కువగా బొబ్బట్లు అనేవి తయారు చేసుకుంటున్నారు కాబట్టి టేస్టీగా ఉండాలి కాబట్టి ఘీతో చేసుకుంటేనే చాలా బాగుంటాయి. చూడండి, ఈ విధంగా మనం ఇక్కడ ఈ ఆయిల్ ప్యాకెట్ పైన వేసేసి పైన ఒక టిష్యూ పేపర్ పైన కూడా నేను కొంచెం ఘీ అనేది అప్లై చేసేసుకొని ఈ విధంగా వేసుకొని బాగా రబ్ చేస్తున్నానండి, అంటే వెడల్పు చేస్తున్నాను. చూడండి ఎంత పలచగా ఇలా వచ్చిందో, అసలు పేపర్ లాగా పలచగా అయితే వచ్చేసిందండి. ఇంకా వస్తుంది, ఇంకా ఎందుకులే అని చెప్పేసి నేను వెడల్పు అయితే చేయలేదు, లేకపోతే ప్రెస్ చేస్తుంటే ఇంకా సాగుతుందండి, ఇంకా వెడల్పుగా వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా ఉన్న తర్వాత ముందుగానే స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకొని హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకున్న బొబ్బట్లను వేసుకొని ఘీ వేసుకొని అటు ఇటుగా టర్న్ చేసుకొని కాల్చుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటాయి ఘీ వేసుకొని కాల్చుకుంటే. ఇక్కడ బొబ్బట్లని మనం ఎప్పుడు ఆయిల్ కంటే ఘీ యూజ్ చేసుకోవాలండి. ఘీ యూజ్ చేస్తేనే మనకు టేస్ట్ అయితే సూపర్గా అయితే ఉంటాయండి. అండ్ ఇక్కడ చూడండి, మనం ఎక్కువగానే ఘీ అనేది యూజ్ చేసాము బొబ్బట్లకి, అంటే టేస్ట్ బాగా ఉండాలి అని చెప్పేసి ఘీ వేస్తేనే బాగుంటుంది. అటు ఇటుగా సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బొబ్బట్లను ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ రిమైనింగ్ పిండిని కూడా ఇలాగే నేను పాల ప్యాకెట్ అదే సారీ ఆయిల్ ప్యాకెట్ పైన వేసేసుకొని, అంటే కొంచెం ఘీ అప్లై చేస్తూ ఉండండి, అంటే మనకు తొందరగా రిమూవ్ అయ్యి రావాలి కాబట్టి కొంచెం లైట్గా ఘీ అప్లై చేసుకుంటూ ఉంటే మనకు ఈజీగా అయితే రిమూవ్ అయిపోయి వస్తుంటుంది. ఇక్కడ ఇంకో ప్యాకెట్ కూడా ఉంది అనుకోండి, పైన ఆ ప్యాకెటే పెట్టేసుకొని వెడల్పు చేసుకోవచ్చు అండి. నా దగ్గర ఒక ప్యాకెటే ఆయిల్ ప్యాకెట్ ఉంది కాబట్టి నేను కింద వరకే వేసుకున్నాను, పైన నేను టిష్యూ పేపర్ అంటున్నాను, ఇది బట్టర్ పేపర్ అయితే యూజ్ చేశానండి, సారీ టిష్యూ పేపర్ అని చెప్పాను నేను, బట్టర్ పేపర్ ఉంది కదా అది యూజ్ చేసుకున్నాను. లేకపోతే పైన కూడా మీ దగ్గర ఆయిల్ ప్యాకెట్ ఉంటే అది కూడా అదైనా పైన వేసేసి దాంతోనైనా పైన ఈ విధంగా లెవెల్ చేసుకోవచ్చు అండి. చెప్పాను కదా నా దగ్గర ఒక ప్యాకెట్ ఉంది కాబట్టి నేను ఒక ప్యాకెట్ యూజ్ చేసి చేశాను. సారీ, ఇందాక నేను టిష్యూ పేపర్ అని చెప్పానండి, ఇది బట్టర్ పేపర్ అండి. ఇది ఈ విధంగా వెడల్పు చేసిన తర్వాత ఇప్పుడు అలాగే రిమైనింగ్ ఎలా ఫస్ట్ ఎలా కాల్చుకున్నాము నెక్స్ట్ ఇవి బొబ్బట్లను కూడా అలాగే కాల్చేసుకోవాలి. చాలా రోజుల తర్వాత నేను బొబ్బట్లు అనేవి ప్రిపేర్ చేశానండి. చాలా నేను చేసి 1 ఇయర్ పైన అయితే అయింది, మళ్ళీ ఇది సెకండ్ టైం అనుకుంటాను యూట్యూబ్ పెట్టిన తర్వాత చేయడం అనేది. అయితే చాలా బాగా వచ్చిందండి, నేను ఇలా వస్తుందో లేదో అని చెప్పేసి ట్రై చేశాను. ఇది నా ఓన్ రెసిపీ అండి, ఎక్కడా చూడలేదు నేను. ఇక్కడ ఓన్గా ప్రిపేర్ చేద్దాము, మంచిగా వస్తే యూట్యూబ్లో పెడదాము లేకపోతే లేదులే అని చెప్పేసి అనుకున్నాను. సూపర్గా అయితే ఉన్నాయండి, నాకైతే చాలా బాగా నచ్చాయి. మా ఇంట్లో కూడా వాళ్ళు కూడా చాలా బాగున్నాయి అని చెప్పేసి తిన్నారండి. అండ్ ఈ విధంగానే మనం నెయ్యి వేసుకొని అటు ఇటుగా టర్న్ చేసుకుంటూ బొబ్బట్లను కాల్చుకున్నాం అనుకోండి, తిన్నవాళ్ళు ఆహా అంటారు. దేవుడికి నైవేద్యంగా పెట్టినందుకు మనకు మంచిగా తృప్తిగా అయితే ఉంటుందండి. చాలా తక్కువ టైం, అంటే టైం తీసుకోవాలి, అంటే ఒకే టైంలో మనకు 2 టైప్స్ ఆఫ్ రెసిపీస్ మనం తయారు చేసుకోవచ్చు అండి. ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి, మనకు ఫెస్టివల్ అప్పుడు మంచిగా ఎక్కువగా పనులు ఉంటాయి కాబట్టి ఈ విధంగా టైం అనేది కలిసిస్తూ ఉంటుంది. ఇలా చేసుకుంటే చూడండి, ఇలాగే అన్ని బొబ్బట్లను తయారు చేసుకొని పెట్టుకున్నాను. ఇక్కడ హల్వా కూడా రెడీగా ఉంది, ఇంకా బొబ్బట్లు కూడా రెడీగా అయితే ఉన్నాయి, తినడానికి ఆలస్యం అయితే ఉంది. చాలా బాగున్నాయండి బొబ్బట్లు, అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి. పెసరపప్పుతో చేసింది, ఇదే ఫస్ట్ టైం అయితే చేశానండి నేను, అయితే సూపర్గా అయితే ఉన్నాయి. మీరు ట్రై చేసి చూడండి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి, ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుందేమోనో వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.